పిల్లలకి వస్స 3వ నెల నుంచి పుస్తారు. కొంతమంది 1 నెల దాటగానే పుస్తారు, కానీ 3వ నెలలో ప్రారంభం చేస్తారు. 2 మాసాలు నిండి 3వ మాసం రాగానే పుస్తారు. పొసేది కూడా నానుడి ఏమిటంటే, బుధవారం బుద్ధికి, ఆదివారం ఆయుష్కు అనేటువంటి నమ్మకంతో ప్రతి బుధవారం ప్రతి ఆదివారం. అయితే ఆ పోసేది ఎంత మేర పోస్తారు వస అంటే, వస చిన్న చిన్నవి దొరుకుతాయి, చెక్కలాగా అయితే ఇంతవి దొరుకుతాయి అన్నమాట, వస పేళ్ళు అంటారు. అవి తెచ్చి కొంచెం వేడి చేస్తారు, నిప్పు మీద కానీ పెనం మీద కానీ వేడి చేస్తారు. చేసి గంధం తీసే పీట ఉంటుంది కదా, దాని మీద కొద్దిగా నీళ్లు వేసేసి అరగతీస్తారు. ఆ అరగతీసిన దాన్ని 3 సార్లు, నెలలు పిల్లలు కదా, ఇంకా దాన్ని 3 సార్లు అరగతీసి అంటే 3 సార్లు తిప్పి అంతే. తర్వాత నెలలు మారుతున్న కొద్ది 5 సార్లు 9 సార్లు అలా దాన్ని పెంచుతారనమాట. అలా సంవత్సరం వచ్చే వరకు ప్రతి బుధవారం ప్రతి ఆదివారం పిల్లలకి ఒక్క తేనె చుక్క కలిపి, ఇంకా ఘాటుగా కొంచెం చిరుచేదుగా ఉంటుంది, పిల్లల నోట్లో పెట్టుకుంటే ఏడుస్తారు, ఇంకా చిరుచేదుగా ఉంటుందని ఒక్క చుక్కే ఒకే ఒక చుక్క పొట్టు తేనె కలిపి దాన్ని నాలుగుకి రాస్తారు. వస ఖచ్చితంగా పోయాలంటారమ్మా చిన్నపిల్లలకి? అసలు వస పోయడం వల్ల ప్రయోజనాలు ఏంటంటారు? వస గురించినటువంటిది ఆయుర్వేదంలో వస్తు గుణాల్లో చదివినప్పుడు చాలా ఆసక్తికరంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మనకి. అంటే మన పూర్వీకులు మన ఋషులు ఎంత దూరదృష్టి కలిగినటువంటి వాళ్ళు. ఇదేం ప్రమాదకరమైనటువంటిది కాదు, తెలియనటువంటి మందులేవో తెలియనివి పిల్లలకి వేస్తున్నట్టు కాదు. చిన్నపిల్లలు బాగా మాట్లాడుతూ ఉంటే అంటారు, మీ అమ్మేమైనా నీకు వస పోసిందా, వస పెట్టలా వాగుతున్నావు అంటారు. అవును, అంటే బాగా మాటలు వస్తాయని కదా దాని అర్థం. దానిలో మనకేం కనిపిస్తుందంటే, నాలుకని పలుచుపరుస్తుంది, అంటే పదునుగా చేస్తుంది. కొంతమంది నాలుక మందం పలకలేరు చూసారా, అసలు ఏం బండగా మాట్లాడతారు, అసలు ఏం పలకదు, అసలు సరే నాలుక తిరగదు, కొన్ని పదాలు మాట్లాడడానికి అని వెక్కిరిస్తూ ఉంటారు కొంతమంది పిల్లల్ని. నాలుక మందంగా ఉన్నప్పుడు తిరగదు, కొన్ని పదాలని వాళ్ళు పలకలేరు పాపం. అందుకని ఈ వస పోస్తే నాలుక పలుచబడి వాళ్ళు ఏ అక్షరాన్నైనా సులభంగా, నాలుక బాగా తిరుగుతుంది అనమాట, టంగ్ ట్విస్టింగ్ అంటాం కదా, బాగా తిరిగి ఏ పదాన్నైనా ఏ అక్షరాన్నైనా సులభ సాధ్యంగా సుస్పష్టంగా మాట్లాడగలిగే శక్తి వాళ్ళకి ఏర్పడుతుంది. తర్వాత మనకి ఓకల్ కార్డ్స్ అంటాం మనం, ఓకల్ కార్డ్స్ అంటే స్వరపేటిక, దాన్ని శుభ్రం చేస్తుంది. బ్రెయిన్కి ఉండేటువంటిది ఆప్టిక్ నర్వ్ అని ఉంటుంది, కంటి నుంచి మెదడికి. అదేవిధంగా మనకి జ్ఞాన తంతువులు ఏమున్నాయో వాటన్నిటినీ కూడా యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేసినప్పుడు ఏమవుతుంది, జ్ఞాపక శక్తి. ఏం చెప్తారు, అసలు ఈ వస పోయటం వలన పిల్లలకి నాలుక పలుచబడి మాటలు బాగా మాట్లాడటమే కాక, స్వరపేటిక శుద్ధి ఇవ్వడమే కాక, మేధస్సు కూడా బాగా పదును పెరుగుతుంది.